హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య రామాలయం ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి ఒక వార్త, అయోధ్య రామాలయం యొక్క నిర్మాణం, అయోధ్య రామాలయంలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ప్రతిష్ట, అదేవిధంగా అయోధ్య అన్నది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా యావత్ భారతదేశం అంతా కూడా గడిచిన ఒక 15 రోజులుగా వార్తలు నిలిచింది. అయితే బాలరాముడు ప్రతిష్టతోటి అయోధ్య యొక్క ఇన్ఫర్మేషన్, అయోధ్య యొక్క వార్త అయిపోయింది అనుకుంటే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇటీవలే దీనికి సంబంధించి కేవలం బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట అయిపోయింది కాబట్టి ఇక అయోధ్య యొక్క వార్త విశేషాల యొక్క కంప్లీట్ అయిపోయి అంటే కాకుండా, దీనికి కొనసాగింపుగా ఇటీవల వార్తల్లో ముస్లిం యొక్క మత పెద్దలు ఏదైతే బాబరీ మసీదు కూల్చివేసిన తర్వాత అదే స్థలంలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి అయోధ్య బాలరాముని యొక్క ఆలయం ఎలా అయితే జరిగిందో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అయోధ్య బాలరాముని ఆలయానికి సమీపంలో సుమారు ఒక 4 నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏ ప్రదేశంలో అయితే కొత్తగా మసీదు నిర్మించాలనుకుంటున్నారో, ఆ మసీదు నిర్మించాల్సిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కొత్తగా మసీదు యొక్క నిర్మాణాలు చురుగ్గా సాగుతాయని, దీనికి సంబంధించింది ఇటీవల ముస్లిం యొక్క మత పెద్దలు అంటే ముఖ్యంగా ఏదైతే అయోధ్య రామాలయంలో తీర్థక్షేత్ర షట్ ఎట్లయితే ఏర్పాటైందో, అదేవిధంగా ఈ మసీదు ఏర్పాటులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటవుతుందని, ఏ విధంగా అయితే మనం అయోధ్యలో బాలరామాని యొక్క తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎలా అయితే ఫామ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా విరాళాలు సేకరించి కొన్ని 1000 కోట్ల రూపాయలకి ఎలా అయితే ఒక నాందివాచకం పలికిందంటే, ఎప్పుడైనప్పటికీ అన్నప్పటికీ కూడా సోమనాథ్ దేవాలయం అంటే భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ దండయాత్రలతో కూలిపోయినటువంటి సోమనాథ్ దేవాలయం అంటే గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం యొక్క పునర్నిర్మాణం ఎలా జరిపించాలనుకునేటప్పుడు ఆనాటి పెద్దందరూ కూడా మదన్ మోహన్ మాలవీయ మొదలైన వ్యక్తులు ఎలా అయితే సమీకరణ చేసి దీనికి విరాళాలు అంటే అప్పటికీ ఇంత ప్రచారం లేదు, ఇంత మీడియా రంగం లేనప్పుడు ఆ గుజరాత్ రాజస్థాన్ అదేవిధంగా ఢిల్లీ యూపీ కొన్ని రాష్ట్రాల మేరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ సోమనాథ్ దేవాలయం యొక్క నిర్మాణం ఏర్పడి కొంతమంది విరాళాలు సేకరించి సోమనాథ్ దేవాలయాన్ని నిర్మించారు. అదేవిధంగా దాన్ని ఒక మోడల్గా తీసుకొని అదే కాన్సెప్ట్ని ఇక్కడ అయోధ్యలో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటి, కేవలం ఒక వ్యక్తి అంటే ఏదో ఒక బిర్లా వాళ్ళలో మరొక వాళ్ళు మరొక టాటా వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఆ యొక్క అయోధ్య బాలరామాలయాన్ని కేవలం వీళ్ళు మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు అని ప్రత్యేకం కాకుండా ఏ విధంగా అయితే యావత్ భారతదేశం అంటే దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి రాముడు నావాడు, నా సొంతవాడు, నా ప్రాంతానికి రాముడు వచ్చాడు కాబట్టి రాముడు నా ప్రాంతం నడిగాడు కాబట్టి అటువంటి రాముడికి బాలరామాలయం లేదు కాబట్టి నేను కూడా తృణమో పనమో ఎంతో కొంత నా విరళను అందజేసి ఆ బాలరామాలయ ప్రతిష్టలో నేను కూడా ఇందులో పాల్పంచుకున్నానంటే ఎప్పుడో రామాయణంలో ఉన్నటువంటి శబరి ఎట్లయితే తన యొక్క ఎంగిల్లి పండ్లను తను తినిపించి రాముని యొక్క రాముడికి తన యొక్క భక్తిభావం ఎలా నిరూపించుకుందో, అదేవిధంగా ఈనాటి సగటు జీవి కూడా దీని మీద మనం గడిచిన కొద్దిగా వార్తల్లోనూ పేపర్లోనూ మీడియాలు చూసాం అంటే విరాళాలు అందజేశారు రూపాయి దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలకు 1 లక్ష రూపాయల వరకు అంటే ఇది కాకుండా కేవలం వస్తు రూపంలో కాకుండా ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో విరాళ రూపంలో నగదు రూపంలో బంగారం రూపంలో వెండి రూపంలో ఇదేది కాకుండా వస్తువులు తలుపులు ఇవ్వడం అని స్వామివారికి పాదుకలు ఇవ్వాలని ఏదో ఒక రామకార్యంలో అంటే ఉడతాభక్తంగా చూశారండి. అదేవిధంగా ఎంతో కొంత సహాయాన్ని చేస్తూ ఈ రామకార్యంలో తాను కూడా పాల్పంచుకున్నాను అన్నటువంటి ఒక ఆత్మానందాన్ని ఎలా అయితే పొందాడో, అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ అయోధ్య బాలరామాలైనటువంటి బాలరామాయణం అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల్లో అరే ఇంత అద్భుతమైన కార్యం ఇంతమంది కలిస్తే అంటే 10 చేతులు 100 చేతులు 1000 చేతులు ఇలా కలిసి ఒక అద్భుత నిర్మాణాన్ని మనం ఎలా చేయగలుగుతాం, ఇది కూడా చేస్తే బాగుంటుంది అని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటీవల నిన్న మన పేపర్లో మనం చూస్తున్నాం ఈ వార్తలో వచ్చే విశేషాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మసీదు కూడా ఏదైతే ముస్లిం అనుకున్నటువంటి మత పెద్దలు ఏదైతే ఇక్కడ బాబరీ మసీదు అయితే కూల్చేశారో అదే ప్రాంతంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మించాలని తలపెట్టుకున్నటువంటి ఏదైతే మసీదు కూడా కేవలం ఒక వ్యక్తి సంస్థతో వక్ఫ్ బోర్డు వల్ల కేవలం ఒకరు ఇద్దరు పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల యొక్క ఐక్యతని చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో ఎంత విరాళాన్ని ఇచ్చి ఆ విరాళాన్ని సమీకరించి అయోధ్యకు దీటుగా ఈ పదాన్ని వాడడానికి కూడా నేను సాహసిస్తున్నానండి. అంటే వాళ్ళు వాడారు కాబట్టి ఈ పదాన్ని నేను కూడా వాడుతున్నాను. అయోధ్యకు దీటుగా అయోధ్యను ఢీకొట్టే విధంగా అద్భుతమైనటువంటి ఒక మసీదు నిర్మాణం చేస్తాము, ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోండి అని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక పిలుపునేది ఇచ్చారు. దీని మీద వాళ్ళు స్పందిస్తున్నారో స్పందించండి కాలం మనకి తెలియపరుస్తుంది ఎంతవరకు దీన్ని రెస్పాండ్ అవుతుంది కాల ప్రవాహంలో మనకు అర్థమవుతుంది కాబట్టి. సో ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది కావచ్చు అంటే ఇది ఒక జాతి ఒక మతానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణం కాబట్టి అనుకున్నట్టుగా కానీ ఖచ్చితంగా జరిగితే ఒక అద్భుత నిర్మాణం జరగాలని కోరుకుంది. ఎందుకంటే మన రామ
రామాలయం జరిగినప్పుడు ప్రతి ముస్లిం పెద్దలు ఎలా అయితే కోరుకున్నారో ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా జరిగింది. మన వీడియోలు చూసాం చాలా వరకు కొంతమంది మత పెద్దలు కూడా, ముస్లిం యొక్క మత పెద్దలు కూడా రామాలయంలో విఐపీ చీఫ్ గెస్ట్లుగా వాళ్ళు కూడా ఆహ్వానాన్ని అందుకొని ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కాబట్టి ప్రతి హిందువు కోరుకునేది ఏంటంటే రాముడు అందరివాడు. అదేవిధంగా ఏదైతే మసీద్ నిర్మిస్తున్నారో మేము కూడా చెప్పేది ఏంటంటే ఎటువంటి వివాదాలకు వెళ్ళకోకుండా, ఎటువంటి ఇబ్బందులు కలిగించుకోకుండా ఆ జాతి ఆ మత పెద్దందరూ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా హిందూ జాతి హిందూ గర్విస్తుంది. అటువంటి ఒక మార్పు జరిగి వాళ్ళు కూడా మేము తీసుకొస్తామంటే ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి జాతికి మతానికి ఇబ్బందులు లేకుండా ఎలా అయితే సోదరభావంతో మెలిగారో ఒక మసీద్ నిర్మించుకుంటే ఖచ్చితంగా హిందూ జాతికి కూడా దాన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది, దాన్ని కూడా ఆహ్వానిస్తుంది. ఈ యొక్క మంచి పరిణామం జరుగుతుంది దిశగా ఈ రాముని యొక్క మార్పు అంటే రామో విగ్రహం ధర్మ, రాముడి యొక్క విగ్రహం మనకు ధర్మాన్ని చూపిస్తుంది. సో ఒక మంచి మార్పు జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా అంగీకరిస్తారు. దీనికి మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.